नमस्ते वेलकम टू हेलो डॉक्टर कालो उंडे वेरिको वेन वेरिकोस वेन्स सिरल बापु अलागे बोधकालु लिंफिडिमा गुरिंची आविस हॉस्पिटल्स हैदराबाद वारु अत्याधुनिक चिकित्सा विधानान्नि अंदिस्तुन्नारु दानि गुरिंची विवरिंचडानिकि मनतो उन्नारु डॉक्टर राजावी गोपाल गारु सो वारितो मात्लाडालनुकुंटे स्क्रीन मीद कनबडुतुन्न नंबर्स कि काल चेसि मीरु मात्लाडेसेयोच्चु नमस्ते अंडि नमस्कारं अंडि या सो ई वेरिको वेन्स अंटे एंटंडि चाला मंदि दीनि गुरिंचि सफर अवुतुन्नारु इप्पटिकि कूडा अत्याधुनिक चिकित्सा विधानं वच्चिंदि अंटुन्नारु राइट सो वारिकोस वेन्स अंटे एंटंटे काळ्ळलो काळ्ळकि वेळ్ళె రక్తనాళాలు కొన్ని ధమనులు అని ఉంటాయి అలా అదే మాదిరి కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే కొన్ని ఉంటాయి సిరలు వాటిని వెయిన్స్ అంటాం ఈ సిరల్లో రక్తం సరిగా ప్రవహించకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లడ్ పైకి వెళ్ళకుండా కాళ్ళలోనే అలా ఉండిపోయేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు వారికోస్ వెయిన్స్ అంటే మనం టీవీ షోలో చూపించినట్టుగా బయటికి వెయిన్స్ కనిపించాలని ఏమాత్రం కూడా రూల్ లేదు చాలామందిలో అలా కనబడకుండా కూడా వారికోస్ వెయిన్స్ ముదిరిపోవచ్చు బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మీరు ఇందాక చెప్పినట్టుగా అత్యాధునిక ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి అది ఇంపార్టెంట్ అండ్ అవి మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు వేరే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి బట్ ఇక్కడ ఇంకా మోర్ ఇంపార్టెంట్ అంటే అత్యాధునిక డయాగ్నోస్టిక్ పద్ధతులు ఉన్నాయా లేదా అంటే వాళ్ళకి నిల్చునే పొజిషన్లో సరైన డాక్టరు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ గారు స్కాన్ చేస్తే మాత్రమే ఈ వారికోస్మిస్ దొరుకుతాయి కొంతమందికి మీ టీవీ షోలు చూపించినట్టుగా ఒక 10% మందికి 30% మందికి ఆ బయటికి వేయని ఉబ్బి కనిపిస్తాయి 70% మందిలో లోపల లోపలే ఉబ్బిపోయి బయటకు కనబడకుండా ఉంటుంది అలాంటప్పుడు సరైన పద్ధతిలో కొంచెం కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఆల్మోస్ట్ 30-40 lakhs వర్త్ ఎక్విప్మెంట్తో మీద స్కాన్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి చెప్పగలిగే వ్యవస్థ ఉందా లేదా మీరు వెళ్ళే డాక్టర్స్ దగ్గర అని పరిశీలించుకోవాలి ఎందుకంటే ఆ వ్యవస్థ లేకపోతే ప్రాబ్లం డయాగ్నోస్ అవ్వదు అది డయాగ్నోస్ అవ్వకపోతే ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వదు సో రెండు విధాలు కూడా నష్టపోతారు రైట్ దీన్ని ఎలా గుర్తిస్తారండి ఈ వెరికోస్ వెయిన్స్ రైట్ సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని మనం ఏమాత్రం సందేహపడినా కూడా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కలర్ డాప్లర్ అనే పరీక్ష सो फस्ट आफ आल कलर डॉप्लर परीक्ष चेयकन्ना मुंदु कूडा फस्ट गुर्तिंचडानिकि कावाल्सिंदि हाई इंडेक्स आफ् सस्पिशन अंटे पेशेंट्स मैंड लो अनवसरंगा काल नोप्पि रावडं काल चीदरगा अनिपिंचडं काल वाचडं काल नल्लबट्टं लेदंटे बयटिकि उब्बि इला वेयिंस अंटे चाबंदि नरालनु पोरबडतारु अला कनिपिंचडं लेदंटे वेरे एमन्ना कूडा इलांटि काळ्ळल्लो एनी अनएक्सप्लेन सिम्टम्स उंटे इदि ओक वास्कुलर प्राब्लम अयिंडोच्चु काळ्ळ रक्त सरफरा व्यवस्थलो नाकु लोपं उंडोच्चु अने अने ओक आलोचन पेशेंट मैंड लो रावालि అలా వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళే డాక్టర్స్కి ఈ జబ్బు ట్రీట్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా సరిగ్గా ఉండాలి అంటే వాస్కులర్ ఎక్స్పర్ట్స్ మాత్రమే దీన్ని సరిగ్గా ట్రీట్ చేయగలరు ఇది న్యూరాలజీ ప్రాబ్లమో లేకపోతే కాళ్ళ నొప్పుల ప్రాబ్లమో కాదు దీనికి రక్త సరఫరా వ్యవస్థ ట్రీట్ చేసే డాక్టర్స్ సరిగ్గా చేస్తారు ఇవి రెండు మీ స్టెప్స్ మీరు కరెక్ట్గా తీసుకున్న తర్వాత ఆ డాక్టర్కి ఉన్న డ్యూటీ ఏంటంటే కంపల్సరీగా నిల్చునే పొజిషన్లో కాళ్ళని స్కాన్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తేనే ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది పడుకునే పొజిషన్ చేస్తే సరిగ్గా డయాగ్నోస్ అవ్వదు కాబట్టి సరిగ్గా ట్రీట్మెంట్ కూడా అవ్వకపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నాండి కాల్స్ తీసుకుందాము గుంటూరు నుంచి రవి గారు ఉన్నారు నమస్తే అండి రవి గారు నమస్కారం అండి మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి చెప్పండి రవి గారు నమస్కారం అండి చెప్పండి రవి గారు మా అక్కయ్య గారికి అండి కాళ్ళు వాపు వచ్చినాయండి కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చి 40 డేస్ అవుతుంది అయితే కాళ్ళు వాపు వచ్చినాయండి వాపు వచ్చిన తర్వాత కొంచెం లైట్ గా గేడ్ వస్తుంది అదే ఏ కారణం వల్ల అనేది మాకు అర్థం కావట్లేదు సో ఇది చాలా అర్జెంట్గా చూపించాలండి కాళ్ళు వాచటము సడన్ గా అనేది పెద్ద వరిసం ప్రాబ్లం గుండె ఫెయిల్యూర్ అవ్వచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు లివర్ ఫెయిల్యూర్ అవ్వచ్చు అలాగే వాస్కులర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దాని పైగా ఇంకా కాలు ఇంకా వేడి వేడి వస్తుంది అంటున్నారు అంటే అది సెల్యులైటిస్ గా మారింది సెల్యులైటిస్ అంటే కాళ్ళలో ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది సో దీన్ని సరైన డాక్టర్స్ చాలా అర్జెంట్ గా చూడాలి ఈ చూసేటప్పుడు ఏంటంటే మీకు అవసరం ఉంటే స్కానింగ్ చేయాలి దాంతో పాటు కొన్ని రక్త పరీక్షలు చేయాలి సో దీన్ని ఐడెంటిఫై చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ టీవీ షోలో మీరే కాదు ఎవరైనా కూడాను కొంచెం ఎమర్జెన్సీ లాంటి ఉన్న సమస్య ఉన్నప్పుడు ఇక్కడ నేను కాల్ చేస్తే నేను అర్జెంటుగా డాక్టర్కి వెళ్ళనే చెప్పగలను కానీ మీకు ట్రీట్మెంట్ నేను టీవీ షోలు చెప్పడం చాలా తప్పు అవుతుంది ఏం చెప్పగలను అంటే గైడెన్స్ ఇవ్వగలను ఇలా చేస్తే బెస్ట్గా ఉంటుంది అనేసి సో డెఫినెట్గా మీరు ఒకసారి కలవాలండి మా టీం విజయవాడలో ఉంటారు అన్ని రోజులు కూడా మా డాక్టర్ వైష్ణవి అండ్ మా పవన్ అని మా కౌన్సిలర్ ఉంటారు మీరు కాల్ చేసి వెళ్ళండి మా టీం చూస్తారు చూసే అవసరం ఉంటే నాకు వాట్సాప్లో ఫోటోలు పెడతారు నేను నెలకి 2 సార్లు వస్తాను మళ్ళీ నేను 18 తారీఖున అక్కడికి వస్తాను కానీ దయచేసి కాలు వాచిపోయి కాలు వేడిగా ఉంటే మీరు ఈ 18 తారీఖు మాత్రం నా కోసం వెయిట్ చేయకండి నా టీం కన్నా చూపించండి లేదంటే వేరే డాక్టర్ కన్నా చూపించండి బట్ అర్జెంట్గా యాక్షన్ తీసుకోండి దాన్ని రైట్ అండి మరో కాలర్ ఉన్నారు కోదాడ నుంచి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే డాక్టర్ మాట్లాడండి సత్యనారాయణ సార్ నమస్తే డాక్టర్ గారు చెప్పండి సార్ నాకు 4 ఇయర్స్ నుంచి నాది ఫార్మసీ సార్ కోదాడలో
నేను కొంచెం స్టాండింగ్ ఉంటుంది, దానివల్ల నేను కొంచెం సిరలు కూడా బాగా కొంచెం దూకం వచ్చే రెండు తీసుకొచ్చాయి సార్. కొంచెం కింద పాదాల దగ్గర ప్లస్ మోకాళ్ళ పైన వెనకాల ప్యాచ్ అండి, ప్లస్ ఇట్లా తొడ దగ్గర కూడా చిన్న చిన్న ప్యాచెస్ లాగా వచ్చాయండి. అవి వారికోస్ వెయిన్స్ అండి, దానికి అర్జెంట్ గా ట్రీట్ చేయాలి. అలా మీరు వదిలేస్తే అవి పెరుగుతాయి, పెరిగి కాళ్ళలో పుళ్ళు పడతాయి. మరికొంతమందికి ఉబ్బిన వెయిన్స్ లోపల చిన్న చిన్న క్లాట్స్ లాగా ఏర్పడి ఆ గుండెకి పాకి పల్మనరీ ఎంబలిజం గా మారుతుంది. సో చాలా ఫ్రీక్వెంట్ గా సడన్ డెత్ అనేది మనం చూస్తూ ఉంటాం. మరికొంతమందికి నేను చెప్పినట్టుగా కాళ్ళలో పుళ్ళు పడతాయి. కాళ్ళలో పుళ్ళు పడడానికి 85% కారణం వారికోస్ వెయిన్స్, వాస్కులర్ ప్రాబ్లమ్స్. కాళ్ళలో పుళ్ళు చాలా మంది షుగర్ వల్ల అనుకుంటూ తిరుగుతారు. యాక్చువల్గా షుగర్ కన్నా మోర్ కామన్గా వాస్కులర్ సమస్యల వల్లనే ఎక్కువగా మన కాళ్ళలో పుళ్ళు చూస్తాం. సో దీని మీద అర్జెంట్గా అటెన్షన్ తీసుకోవాలి. మీరు మా హైదరాబాద్ బ్రాంచ్కి వస్తే లేదా విజయవాడ బ్రాంచ్ కానీ రావచ్చు, బట్ మాకు హైదరాబాద్ బ్రాంచ్లో అంటే పెద్ద వ్యవస్థ కాబట్టి అందరికీ ఫ్రీగా స్కాన్ చేయడము, అందరినీ చెక్ చేయడం, అంటే మేము మా దగ్గరకు వచ్చే అందరి పేషెంట్స్కి ఫ్రీగా స్కాన్ చేస్తాం. ఈ కలర్ డాప్లర్ ఏదైతే నిల్చోబెట్టి చేయాలన్నారో 5,000 రూపాయలు విలువ కలిగే పరీక్ష మేము ఫ్రీగా చేస్తాం. దానికి కారణం ఏంటంటే చాలామంది నేను ఇందాక చెప్పినట్టుగా తప్పుడు రిపోర్ట్లు పట్టుకొస్తారు, పడుకోబెట్టి స్కాన్ చేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర డాక్టర్స్ టైం లేక. అలా పడుకోబెట్టి స్కాన్ చేస్తే రిపోర్ట్ తప్పు వస్తుంది, రిపోర్ట్ తప్పు వస్తుంది ఇంకా అక్కడ నుంచి ట్రీట్మెంట్ అంతా కూడా తప్పు అవుతుంది. సో అందుకని దీనికి సరిగ్గా ఒకసారి డయాగ్నోస్ చేసి ఐడెంటిఫై చేయాలి. రైట్ అండి. ఇంకా చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి సురేఖ గారు ఉన్నారు. నమస్తే అండి సురేఖ గారు. ఏం లేదండి, నేను మా హస్బెండ్ కి 2 ఏళ్ల నుంచి ఇట్లా వెరికోస్ ఉందండి. ఈ మధ్యలోనే కొద్దిగా కోవిడ్ వచ్చి తగ్గిపోయింది, మామూలుగానే ఉంది. కొద్దిగా నరంలోకి వెళ్ళి బ్లడ్ వచ్చిందండి, తర్వాత బట్ట కడుపు తగ్గిపోయింది. ఏం పర్వాలేదా, వెరికోస్ డాక్టర్ గాంధీలో చూపించుకున్నాము, తర్వాత ఆపరేషన్ చేయించుకోమన్నారు, కంపల్సరీ చేయించుకోవాలి ఇప్పుడు కోవిడ్ కదా అండి అని అడుగుతున్నాను. సో కాళ్ళ నుంచి ఆటోమేటిక్గా బ్లడ్ రావడం అనేది ఎమర్జెన్సీగా భావిస్తాం మీరు మేము. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మీకు ఏమవుతుందంటే కాళ్ళ నుంచి రక్తం పైకి వెళ్ళలేక కిందకు వచ్చి ఉంటుంది. అలా ఉన్న రక్తం చాలా హై ప్రెషర్లో ఉంటుంది, చిన్నగా గోకున్న వేడి నీళ్ళు స్నానం చేసిన అట్లా సడన్గా రక్తం వస్తుంది. అలా గుడ్డలు పెట్టడం వేళ్ళు పెట్టడం వల్ల అది ఆ పూటకు ఆగుతుంది, కానీ ఇంకో దగ్గర నుంచి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా మీ గాంధీ డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్, ఓకే. కాకపోతే ఈ వారికోస్ వెయిన్స్ ఒకసారి ఆపరేషన్ చేసే ముందు మీరు ఆలోచించాల్సింది ఏ పద్ధతి గుండా ఆపరేట్ చేసుకుంటే బెటర్ అనే ఆలోచించాలి. ఇక్కడ ఆపరేట్ చేయాలా లేదా అనే దానిలో సందేహం లేదు. సో దీనికి మీ గాంధీలో యూజువల్ కట్ చేసి వారికోస్ వెయిన్స్ తీస్తారు. ఇప్పుడు మా హాస్పిటల్స్ కొత్త హాస్పిటల్స్లో ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేకుండా లోపల లోపలే వెయిన్స్ కరిగిస్తాం. ఇలా కరిగిపోతే వెయిన్స్ పూర్తి కరిగిపోతే ఈ ప్రాబ్లం ఒక 1.5 గంటలో సాల్వ్ అయిపోతుంది. మరుసటి రోజు నుంచి పనులు చేసుకోవచ్చు. ఎక్కడ రెస్ట్ తీసుకోవడము, మత్తి తీయడము, నడమలో సూది పెట్టడము ఇవేమి ఉండవు కాబట్టి తొందరగా రికవర్ అవుతారు. బట్ ఏదో ఒకటి చేయడం మాత్రం చాలా అవసరం, చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే పెరిగిపోతుంది. మేము కోవిడ్ రహిత హాస్పిటల్. సో మా ఐవిస్ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ థర్డ్ వేవ్ కానీ మేము ఎప్పుడు పొరపాటున కూడా కోవిడ్ పేషెంట్ తీసుకోలేదు. మా దగ్గర నుంచి ఒక పేషెంట్ కూడా కోవిడ్ వ్యాధి సంక్రమించలేదు. సో మేము కోవిడ్ ఫ్రీ హాస్పిటల్గా భావిస్తాం. రైట్ అండి. మరొకళ్ళు ఉన్నారు వరంగల్ నుంచి, రాజేంద్ర గారు. నమస్తే అండి రాజేంద్ర గారు. నమస్కారం సార్. మాట్లాడండి డాక్టర్ గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి గారు. సార్ మాకు లెఫ్ట్ హ్యాండ్ సార్ ఈ పాదాల దగ్గర పుండ్లు అవి సార్, పుండ్లు అయితే మేము స్కిన్ హాస్పిటల్ పోయినాం సార్. పోతే అది వాడుతుంటే కొంతకాలం తగ్గుతుంది, ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ వస్తున్నాయి సార్. ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది సార్ నాకు ఆ ప్రాబ్లం కాబట్టి. ఇది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పేషెంట్. ఇట్లాగా నాకు రోజుకి 30% మంది పేషెంట్లు అంటే నెలకి 200-300 మంది మీరు చెప్పిన స్టోరీయే చెప్తారు నాకు. కాళ్ళలో పుళ్ళు పడుతున్నాయి, కాళ్ళలో తరచూ ఒకే కాళ్ళలో ఒకే లొకేషన్స్లో పుళ్ళు పడుతున్నాయి. దీనికి 1 కాజ్ స్కిన్ ప్రాబ్లం కాదు. ఒకవేళ స్కిన్ ప్రాబ్లం అయితే వరల్డ్ అంతా కూడా స్కిన్ కలర్ మారి పుళ్ళు పడాల్సింది. ఒక కాళ్ళలో జరుగుతుంది అంటే దీన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. మీకున్న చర్మ సమస్య పేరు వీనస్ డెర్మటైటిస్, అంటే వారికోస్ వెయిన్స్ కొన్ని ఏళ్లగా నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చిన చర్మ సమస్యగా భావించాలి. అండ్ దీనికి ఇది బాగు చేయాలంటే లోపల కాళ్ళకి రక్త సరఫరా బాగు చేస్తేనే ఇది బాగవుతుంది. ఈయన ఏదైతే చెప్పారో 2 ఏళ్ళుగా వచ్చి పోతుంది. దాన్ని వ్యాక్సింగ్ అండ్ వెయినింగ్ కోర్స్ అంటాం. అంటే కాళ్ళల్లో అల్సర్లు వచ్చి పోవడం అనేది కూడా ఒక వారికోస్ వెయిన్స్కి ఒక లక్షణం. వ్యాక్సింగ్ అండ్ వెయినింగ్ కోర్స్ అంటారు. ఇది లోపల రక్తసరఫరా వ్యవస్థ బాగు చేస్తేనే బాగవుతుంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే మన పొలంకి కింద నుంచి నీరు వస్తేనే ఆ పైన మనం చేసే పెస్టిసైడ్ కానీ ఎరువు కానీ పనిచేస్తుంది. ఆ వచ్చే నీటి సరఫరా సరిగ్గా లేకుండా ఊరుకూరిగా నచ్చినవి ఎరువులు వేసుకుంటుంటే ఆ పొలం చచ్చిపోతుంది. అలాగే జరుగుతుంది మీకు ఇక్కడ. ఆ పనికిరాని ఆయింట్మెంట్లు క్రీములు వల్ల ఇంకా మీ ప్రాబ్లం పెరిగిపోతుంది, లోపల నుంచి ప్రాబ్లం సాల్వ్ చేసుకొస్తే తగ్గే అవకాశం ఉంటుంది. ఎస్. మరో కాల్ రండి. అమలాపురం నుంచి దుర్గారావు గారు. నమస్తే అండి దుర్గారావు గారు. నమస్తే. చెప్పండి గారు. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి గారు.
అంటే మాకు రైట్ లెగ్ గా లైట్ గా వాక్ ఉంటుంది, లైట్ గా వాక్ ఉంటుంది, మార్నింగ్ లేచేటప్పటికి అది క్లియర్ అయిపోతుంది, మళ్ళీ నైట్ సాయంకాలం నైట్ అయ్యేటప్పటికి ఏంటంటే లైట్ గా. సో కాళ్ళలో వాపు రావడానికి పలు కారణాలు ఉంటాయండి. కాళ్ళలో వాపు రావడానికి హార్ట్ ఫెయిల్యూరు, గుండె ఫెయిల్యూరు, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు దేనివల్ల రావచ్చు. కానీ ఒక కాళ్ళలో మాత్రమే రావడం అనేది మళ్ళీ ఒక వాస్కులర్ సమస్యకు సూచన. సో ఇది వారికోస్ వెయిన్స్ అయిండొచ్చు. మనం ఒకసారి మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. ఆ కిందిచ్చి నెంబర్లకు కాల్ చేసి రండి. మా బ్రాంచీలు హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో, రాజమండ్రిలో, తిరుపతిలో, చెన్నైలో, కోయంబత్తూరులో, బెంగళూరులో అండ్ మైసూర్లో ఉన్నాయి. సో మీరు ఎక్కడ బ్రాంచ్ దగ్గర ఉంటే అక్కడ ఫోన్ చేసి ఆ టైంకి వెళ్ళి చూపించుకుంటే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి స్కాన్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఎస్, చాలామందికి చాలా అపోహలు ఉన్నాయండి. వెరికోస్ వెయిన్స్ లైక్ సాక్సెస్ ధరించడం వల్ల కావచ్చు, మందులు వాడటం వల్ల కావచ్చు తగ్గుతుంది, లేకపోతే వేరే పద్ధతులు అవలంబించడం వల్ల తగ్గుతుందని దాని గురించి ఏమని చెప్పగలరు? రైట్. సో పద్ధతులు అనేవి ఏంటంటే, ఇది ఒక చాలా పాత పురాతనమైన ఆలోచన. అన్నిటికీ ఒక ఇంటి చిట్కా ఉంటుంది. దగ్గు వస్తే ఒక చిట్కా, దజ్జాలు పోస్తే ఒక చిట్కా, కోవిడ్ వస్తే ఒక చిట్కా అని. అది చాలా ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ యూజువలీ ఏంటంటే సైంటిఫిక్ బేసిస్ ఏమాత్రం కూడా లేని ఆలోచన. కాబట్టి దాని మీద పెద్దగా కామెంట్ చేయడం వేస్ట్. మీ ఇంటి ఇంట్లో ఏమేమో చిట్కాలు వాడటం వల్ల వచ్చిన వారికోసమే తగ్గే అవకాశం లేదు. అదే మాదిరి తినే ఆహారంలో చీమ పట్టే వస్తువులు, చీమ పట్టని వస్తువులు, వాపు వచ్చే వస్తువులు, వాపు పట్టని వస్తువులు ఇట్లాంటివి ఏవేవో అంటుంటారు, అవి కూడా లేవు. అన్ని ఫుడ్ సబ్స్టెన్సెస్ సిమిలరే, దానికి ఏం సంబంధం లేదు. రైట్ అండి. వారికోస్ వెయిన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మనతో పాటు డాక్టర్ రాజా కే గోపాల గారు ఉన్నారు. మీరు మాట్లాడుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడేసేయచ్చు. ప్రస్తుతం అయితే చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాము. ప్రభాకర్ శాస్త్రి గారు ఉన్నారు మంగళగిరి నుంచి. నమస్తే అండి శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే. నమస్తే సార్. మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి. నాకు 50 ఇయర్స్ పైబట్టి ఈ బోరకాలు ఉంది సార్. అది ఎక్కువ వాపు కొంచెం ఎక్కువ తక్కువ కొంచెం తక్కువగానే ఉంది కానీ ఈ బరుపు బరుపుల్లాగా వచ్చినాయి వేళ్ళ మీద, పాదం మీద. అది ఇప్పుడు నీరు గారుతోంది, తగ్గట్లేదు. సో బేసికలీ బోధకాలు నెగ్లెక్ట్ చేసి సరైన ట్రీట్మెంట్లు తీసుకోకపోతే తరచూ ఇన్ఫెక్షన్స్కి ఇలా లోన్ అవుతారు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోధకాలు అంటే ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా కాళ్ళకి వెళ్లే కొన్ని రక్తరాలు ఉంటాయి ఆర్టరీస్ అని, కాళ్ళ నుంచి వచ్చే కొన్ని రక్తరాలు ఉంటాయి వెయిన్స్ అని. ఇవి రెండు కాకుండా కొన్ని పల్చటి ట్యూబ్స్ ఉంటాయి, వాటి గుండా కూడా మన ఫ్లూయిడ్ పైకి మళ్ళీ హార్ట్కి చేరుకోవాలి. ఆ చేరుకునే మార్గంలో అంటే లింఫాటిక్స్ అనే మార్గంలో ఏ కారణంగా బ్లాకేజ్, ఆ బ్లాకేజ్ కారణం దోమకాటు కావచ్చు, వారికోస్ వెయిన్స్ కావచ్చు, ఏ కారణంగానే అయితే ఆ నీరు అలా ఉండిపోయి పర్మనెంట్గా ఉండిపోయి ఆ ప్రోటీన్ సెటిల్ అయిపోయి పర్మనెంట్గా సెట్ అయిపోతుంది. అలా అయినప్పుడు కూడా దాన్ని సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మీకు చెప్పినట్టుగా బొడుపులు అవుతాయి. ఇంకా ఆ టైంలో కూడా దాన్ని సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మీరు చెప్పినట్టుగా బ్లిస్టర్స్ లాగా ఫామ్ అయ్యి కాలు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. చాలామంది కాలు వాసనగా ఉంటుంది, కాలు వాడ బాడీలో ఒక భాగంగా కాదనుకుంటారు, ఎందుకంటే చాలా అగ్లీగా, చాలా డిఫార్మింగ్గా ఉంటుంది కాబట్టి. సో దీన్ని తగ్గించవచ్చండి, దీనికి సరైన కేర్ తీసుకోవడం చాలా అవసరం. మామూలుగా ఈ బోధకాలు అనే ట్రీట్మెంట్ చేస్తే ఏ డాక్టర్కి దీనివల్ల ఎటువంటి ఫైనాన్షియల్ లాభం కూడా కలగదు, ఎందుకంటే చాలా లాంగ్ ప్రాసెస్. దానివల్ల దాని రెస్పాన్స్ 60-70% మాత్రమే ఉంటుంది, 100 రూపాయలు తగ్గిపోదు. కాబట్టి ఎవరు కూడా మీకు సరిగ్గా దీని మీద సరిగ్గా గైడెన్స్ యూజువల్గా ఇవ్వరు. ఈ బోధకాలు తగ్గించే వ్యవస్థ పరిపూర్ణంగా మన దగ్గర హైదరాబాద్లో ఉంది. సో ఈ బ్రాంచెస్ అన్నింటిలో బోధకాల వ్యవస్థ పెట్టడం చాలా కష్టమవుతుందండి, ఎందుకంటే దాన్ని సరిగ్గా క్లీన్ చేయాలి, సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి, కొలతలు కొలుసుకోవాలి. సో మీ బోధకాలు రోజుకి 2 నుంచి 2.5 గంటలు కట్టు కట్టాలి. కడితే ఈ వాపు మెల్లగా తగ్గుతుంది. ఆ కట్టు మొదట 5 రోజులు మేము కడతాం, 6వ రోజు నుంచి మీకు కట్టడం నేర్పిస్తాం, ఇంకొక 5 రోజులు మీరు మా ఎదురుగా కడతారు. అంటే 10 రోజులు దగ్గర దగ్గర మీరు హైదరాబాద్లో ఒక హోటల్ ఏదో తీసుకొని ఉంటే దీని ఒక 60-70% మనం తగ్గించి మీకు మళ్ళీ పంపించి మీ లైఫ్లో ఇది ఎలా తగ్గించుకోవాలి, అలవాటు చేసుకోవాలని మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు వేరే బోధకాల గ్రస్తుల చేత మీకు మీటింగ్ పెట్టించి వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళ చేత మీరు వాట్సాప్లో ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఈ పలానా వస్తువు ఎక్కడ కొనుక్కున్నావు, ఈ బ్యాండేజ్ ఎక్కడ కొనుక్కున్నావు అనే ఇన్ఫర్మేషన్ మీరు ఒకళ్ళొకళ్ళు గెయిన్ చేసుకుంటూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి దీన్ని తగ్గించుకోవడం అవసరం. దీనికి ఏదో ఒక ఆపరేషన్ చేసి వెంటనే నీరు తీసేస్తామనో, లేదంటే ఏదైనా మ్యాజిక్ క్యూర్స్ ఏదో పసర తాగేస్తామనో ఇట్లాంటి చేస్తే ఇది పెరుగుద్ది కానీ తగ్గదు. దీనికి సరైన పద్ధతిలో ట్రీట్ చేయాలి. దీని వెనక ఒక సైన్స్ ఉంటుంది, ఆ సైన్స్ మేము పూర్తిగా ఫాలో అవుతాం. డెఫినెట్గా కింద నెంబర్ కాల్ చేసి రండి, తగ్గించి పంపిస్తాం. ఎస్, అత్యాధునిక వైద్య విధానం త్రూ క్యూర్ చేస్తారు. రైట్ అండి. చాలామంది కాలర్స్, మరో కాలర్ ఉన్నారు సరస్వతి గారు వెస్ట్ గోదావరి నుంచి. సరస్వతి గారు నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడండి డాక్టర్ గారితో. మాట్లాడండి. చెప్పండి అమ్మగా. సార్, మా బాబుకి 9 సంవత్సరాలు ఉంటాయి సార్. ఇప్పుడు 2 సార్లు పుల్లు వచ్చాయి సార్ పాదాలకి.
పాదాల పైన ఇక్కడ కాలు ఉంటది కదా, ఈ కాలుకి చిన్న చిన్న కురుపులు లాగా వచ్చి తిట్లి పుండ్లు అవుతున్నాయి పెద్దగా. వయసు తక్కువ అమ్మా, ఇది వారికోస్ వల్ల అవగపోయిండొచ్చు, ఒకసారి చూడాల్సి వస్తుంది. చిన్న వయసు పిల్లలకి ఏవిఎం అంటే ఆర్టీరియో వీనస్ మాల్ఫర్మేషన్ అనే ఒక వేరే సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఆ కింది చిన్నబల కాల్ చేసి వచ్చి కలవండి. మీరు మా విజయవాడ టీంని కలిస్తే వాళ్ళు చూసుకుంటారు, లేదంటే నేను 18 తారీఖు నేనే విజయవాడ వస్తాను, అప్పటి నుంచి చూపించవచ్చు. ఈ ఆదివారం నేను వైజాగ్లో ఉంటాను, అక్కడికన్నా రండి. అసలు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటో మనం వెరిఫై చేద్దాం. ఎందుకంటే ఇంత చిన్న వయసులో 9 ఏళ్ళు అంటున్నారు, ఇంత చిన్న వయసులో ప్యూర్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం టీవీలో చూపిస్తున్న టైప్గా వారికోస్ వెయిన్స్ రావు అంత ఎర్లీగా. కాబట్టి వేరే ఏవిఎమ్ వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయో ఒకసారి చూడాల్సి వస్తుంది. ఆ కింది చిన్న నెంబర్కి కాల్ చేసి రండి తల్లి. ఎస్, మరో కాలర్ వరంగల్ నుంచి మల్లేష్ గారు ఉన్నారు. నమస్తే అండి మల్లేష్ గారు. నమస్తే, మాట్లాడండి డాక్టర్ గారితో. మాట్లాడండి, మీరు టీవీ వాల్యూమ్ కట్టేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. సార్ నాకు వరంగల్ 10 సంవత్సరాల క్రితం కాల్ సజ్జాయి సార్ వెరికోసు. తర్వాత మళ్ళీ ఒక 1 సంవత్సరం క్రితం ఏవిఎస్ హాస్పిటల్ సాదాగానే సజ్జరించాము, తగ్గలేదు సార్. అది ముందు తగ్గలేదు. సో బేసిక్గా ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఇప్పుడు ఇది చాలా మంచి ఎగ్జాంపుల్, వేరే వ్యూవర్స్ కూడా కూర్చుని నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది ఇందులో. సో మనము ఇందాక ఏమనుకున్నాం, వారికోస్ వెయిన్స్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోయినా వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేసి 10 ఏళ్ళకి అతను వదిలేసారు చూసారా వేరే డాక్టర్స్ చేసి, అలా చేయటం వల్ల కాళ్ళలో పుళ్ళు ఏర్పడ్డాయి. సో 10 ఏళ్ళ క్రితం ఒక ఫెయిల్డ్ సర్జరీకి వాళ్ళు గురయ్యారు. సర్జరీ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే కట్ చేసి చేయటం వల్ల ఈ వారికోస్ వెయిన్స్ సగం ఉండిపోతే సగం వచ్చేస్తాయి. దాని తర్వాత ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి సర్జరీ ఫెయిల్ చేయించిన పేషెంట్ ముట్టుకున్నప్పుడు ఇది ఎలాంటిదంటే నేను బాగానే వండుతాను, కాకపోతే మీరు కూరలో ఇప్పుడు 20 చెంచాలు ఉప్పు వేసి ఇచ్చారు, ఇప్పుడు ఈ కూరను వండటం వేరే స్కిల్ ఉండాలి. సో దానికి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇది చేసిన తర్వాత వారం వారం చెక్ చేసుకోవాలి. ఆ వారం వారం చెక్ చేయడానికి ఆ పుండు పూర్తిగా తగ్గేదాకా దానికి బ్యాండేజెస్ వేయాలి. ఒకవేళ పుండు యొక్క సైజు 5 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉంటే కొత్త చర్మం అతికేయాలి. ఇవన్నీ ఎందువల్ల ఏంటంటే 10 ఏళ్ళ క్రితం ఒక పనికిరాని ఆపరేషన్ చేయించుకున్నారు కాబట్టి. కాబట్టి డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రెష్ కేసు ముట్టుకున్నాను అనుకోండి, అంటే మీరు ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చారనుకోండి, మన సక్సెస్ రేట్ 98% దాకా వస్తుంది. ఒకళ్ళు ఎవరో బ్యాడ్గా చేసేసి సగం మీన్స్ వదిలేసి ఇష్టం వచ్చినట్టు కోసేసి విడిచిపెట్టి వదిలిపెట్టారనుకోండి, మన సక్సెస్ రేట్ 90% వస్తుంది. అయినా మీకు సక్సెస్ అవుతుంది. నా దగ్గరకు వచ్చే వూండ్స్ ఇప్పుడు దాకా నేను తగ్గలేదు, మీకు ఎప్పటికీ తగ్గదు అని చెప్పింది ఇప్పటిదాకా జరగలేదు. ఓకే, కొన్నిసార్లు నేను ఆపరేట్ చేయకముందే ఈ ఊండ్ చాలా పెద్దది మీ కాలు తీసేయాలి చెప్పడం ఒక 5-6 సార్లు చేసాం, అది కూడా ఈ కోవిడ్ తర్వాత సరిగ్గా టైంకి ఫాలో అవ్వట్లేదు కాబట్టి. సో కాబట్టి ఈ రివర్స్లో మీకు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎన్నిసార్లు వచ్చారు, ప్రతి మంత్ ఫాలోఅప్ వస్తున్నారా, ఈ పుండు పూర్తిగా తగ్గేదాకా మా ఫొటోస్ అబ్జర్వ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీకు ఇంకా నేను సూచించి అడిగాను అనుకోండి, లేదు సార్ కోవిడ్ అప్పుడు లాక్డౌన్ అప్పుడు నేను రాలేకపోయాను అన్నారు, అందుకనే మేము ఒక్కరోజు కూడా లాక్డౌన్ చేయలేదు, మేము ఒక్కరోజు కూడా హాస్పిటల్ మూయలేదు, ఎందుకంటే ఇట్లాంటి క్రానిక్ పేషెంట్స్ వేరే దగ్గర ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది మా దగ్గరికి వస్తారు కాబట్టి. కాబట్టి ఈ అందరూ పేషెంట్స్ అందరికీ మేము పోలీసుతో మాట్లాడి పాసులు ఇప్పించాం లాక్డౌన్ అప్పుడు. ఎవరు కూడా మేము రావద్దని చెప్పలే, మేము లెటర్స్ రాసి ఎస్పీలకు లెటర్లు రాసి బాబు ఇతను వదలండి, ఇతను కాలిపోతే మళ్ళీ కష్టం అవుతుంది, మళ్ళీ రిపేర్ చేయలేమని. సో అవన్నీ కూడా కేడెన్స్ అంటే ఒక ఫాలోఅప్ సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలి, అయితే 100% తగ్గిపోతుంది అని సందేహం లేదు. ఎస్, మరో కాలర్ ఉన్నారు ఒంగోలు నుంచి, మున్ని గారు. నమస్తే అండి మున్ని గారు. నమస్తే, మాట్లాడండి డాక్టర్ గారితో. మాట్లాడండి. చెప్పండి. కాళ్ళు వాళ్ళు పిన్నులు వస్తున్నాయి సార్, మళ్ళీ 5 ఆరేళ్ల పట్టి వస్తున్నాయి, ఇదంతా ఏం వాడట్లేదు, వాళ్ళు పురుగు తిరిగినట్టుగా దుర్ద రావటం, అది కాసేపు తగ్గటం. తిమ్మిర్లు దురదలు ఇవన్నీ ఉన్నాయంటే మనం వాస్కులర్ ప్రాబ్లమ్ సందేహపడాలమ్మా, ఒకసారి మిమ్మల్ని స్కాన్ చేసి చూడాల్సి వస్తుంది. డెఫినెట్గా నిల్చునే పొజిషన్ స్కాన్ చేసి వాస్కులర్ ప్రాబ్లం ఉందలే చూడాలి. అలాగే వేరే కారణాలు కూడా ఉంటాయి, కాళ్ళ తిమ్ములకి పౌష్టికాహారంలో లోపాల వల్ల తిమ్ములు రావచ్చు, అలాగే షుగర్ ఉంటే రావచ్చు, బీపీ ఉంటే రావచ్చు, మందులు ఎక్కువ తీసుకుంటే రావచ్చు, అట్లా వేరే కారణాలు కూడా ఉంటాయి. సో కరెక్ట్గా ఏ కారణం వల్ల మీకు తిమ్ములు వస్తున్నాయి, ఏ కాలు వల్ల కాదు కాళ్ళలో చీదరు అనిపిస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి మీరు ఒకసారి కాల్ చేసి రండి, చూసి చెప్తాను. రైట్, యాక్చువల్గా ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఏ వయసు వారికి వస్తుందండి, అసలు దీని చికిత్స విధానం ఏంటి, ప్లస్ దాంతోపాటు ఈ షుగర్ బీపీ ఉన్నోళ్ళు కూడా ఈ చికిత్స ఏమైనా చేయించుకోవచ్చా లేదా? రైట్, సో ఇంకా నేను చెప్పినట్టుగా ఈ వెరికోస్ వెయిన్స్ చిన్న సూది మార్గం గుండా చేస్తాము, ఇక్కడ కట్ చేయడం కుట్లేయడం మత్ తీయడం ఉండదు కాబట్టి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు బేసిక్గా చేసుకోవచ్చు, వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. వాళ్ళకి చేస్తే కుట్లు మానవనో లేకపోతే దెబ్బ తగ్గదనో లేదంటే ఆ మత్తు ఇవ్వలేమనో ఇట్లాంటి భయాలు ఏమి మనం పడకుండా ఈజీగా చేసి పంపించవచ్చు. ఇకపోతే ఇది ఎలా చేస్తారు అంటే వారికోస్ వెయిన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ దీనికి మెయిన్ రా మెటీరియల్ దీని ముడి సరుకు ఏంటంటే మనకి స్కానింగ్ రిపోర్ట్.
ఏ డాక్టర్ అయితే మీకు వారికోస్ మీద చేయడం నిశ్చయించుకుంటారో వాళ్లే మీకు స్కాన్ చేయాలి. బయట వాళ్ళు చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా రాదు. అందుకని ఆ స్కానింగ్ సిస్టమ్ అంతా మేము ఇంటర్నల్గా ఇన్హౌస్ పెట్టుకున్నాం. స్కాన్ చేసి ఐడెంటిఫై చేసి బొమ్మ వేసుకొని అదే మిషన్ మళ్ళీ పైకి థియేటర్లోకి ఆపరేషన్ రూమ్కి తీసుకెళ్ళి అది వాడుకుంటూ చిన్న సూది పెట్టి లోపల ఒక 15 మినిట్ ప్రొసీజరు. మా దగ్గర ఉండే లేటెస్ట్ మిషన్స్లో 15 మినిట్స్ కూడా పట్టదు. చేసుకుని అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కుట్లేయటం మా తీరు ఉండదు కాబట్టి అదే రోజు సాయంకాలం నుంచి పనులని యథావిధిగా ఆరంభించుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటే వారికోస్ వెయిన్స్ బాగా తగ్గిపోతాయి. ఇది ఈజీగా క్యూర్ చేయగలిగే ప్రాబ్లం. మంచి హ్యాండ్స్లో ఇప్పుడు అంటే మేము ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ చేస్తాం. దగ్గర దగ్గర నెలకి 250 నుంచి 300 ఆపరేషన్స్ చేస్తాం. ఈవెన్ కరోనా అప్పుడు కూడా మేము 200 చేస్తాం. సో అది చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు బేట్చల్ నుంచి, విజయ్ కుమార్ గారు. నమస్తే అండి విజయ్ కుమార్ గారు. హలో విజయ్ కుమార్ గారు, నమస్తే. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నేను విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను మెడికల్ నుంచి. చెప్పండి. సార్ ఏం లేదు, నా లెఫ్ట్ లెగ్ సార్ కింద మన పాదం నుంచి పాదం టాప్ నుంచి మోకాలు వరకు వాపు తోటి కూడి ఎంటకలు కూడా అక్కడ ఊడిపోయినాయి సార్. వాపుతోటి కూడి దురద వస్తూ మొత్తం. దీన్ని వారికోస్ వెయిన్స్ అంటారండి. యూజువల్ గా వాస్కులర్ ప్రాబ్లమ్స్ లోనే అట్లా వాచి ఒక సింగిల్ లెగ్ వాయటము, హెయిర్ లాస్ అవ్వటము, లేకపోతే లింఫెడీమాలు కూడా అంటే ఇంతకు మనం మాట్లాడిన బోధకాలు కూడా ఇట్లా జరగవచ్చు. సో మీరు కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి రండి. మా హైదరాబాద్ హాస్పిటల్లో నేను ఇందాక చెప్పినట్టుగా అవసరం ఉన్న వాళ్ళందరికీ మేము స్కానింగ్ ఫ్రీగా చేసి మనం ఐడెంటిఫై చేస్తాం. ఎస్ అండి. ఈ చికిత్సకి సమయం ఎంత పడుతుందండి? ఇది మళ్ళీ ఒకవేళ ఒకసారి చికిత్స చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు? ఇది రైట్. ఆ రెండో క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామంది డాక్టర్ అజయ్ గారు మరి ఇంత ప్రొసీజర్ గురించి చెప్తున్నారు, మేము చేస్తున్నాము, ఇది మళ్ళీ ఎప్పుడు రాదు కదా, గ్యారంటీయా అని అంటుంటారు. యాక్చువల్గా ఎంబీబీఎస్ సబ్జెక్ట్లోనే గ్యారంటీ అనే పదం పుట్టలేదు. ఆ మనిషి అనేది ఒక రోగం రావడానికే ఉన్నాడు, ఏ మనిషి అన్నా కూడా సీఏ. అది కానీ నిజం కాకపోయింటే డాక్టర్లు కూడా 1000 ఏళ్ళు బతికేవాళ్ళు. సో గ్యారంటీలు అనే పదం లేదు. మరి ఎందుకు చేస్తాం ప్రొసీజర్? ఇదే కాదు, గుండె ఆపరేషన్ అవ్వనివ్వండి, గుండెలో స్టెంట్ అవ్వనివ్వండి, క్యాన్సర్ ఆపరేషన్ అవ్వనివ్వండి, వారికోస్ అవ్వనివ్వండి, ఏదైనా ఏదైనా కూడా 90%, 95%, 98% అంటే నా చేతిలో వారికోసన్స్ చేసుకున్న వాళ్ళకి దగ్గరగా 99% మందికి ఈ ప్రాబ్లం మళ్ళీ రాదు. అంటే ఏంటి అర్థం? 1% మందికి రావచ్చు. సో మా ఓన్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్లో కూడా 8-10 మందికి ఇప్పటిదాకా వచ్చాయి. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే వీళ్ళందరికీ నేను ఏదో ఒక బిల్డింగ్ మళ్ళీ చేసి తీసుకోవడం కన్నా వాళ్ళందరికీ నేను ఫ్రీగానే ట్రీట్ చేయడం జరుగుతుంది. అది నా పెద్ద మనసు అంతే. తాకేం రూల్ లేదు, ఏ గవర్నమెంట్ కూడా రాసలేదు మీరు వారికోసం మళ్ళీ వస్తే అందరికీ జీవితాంతం ఫ్రీగా చేయాలనేసి. అది నా ఒక ఎథికల్ వాల్యూస్ అన్నమాట. సో అది ఇంపార్టెంట్. మీకు ఎవరైనా కూడా నీకు నేను ఆపరేషన్ చేస్తే ఈ జబ్బు మళ్ళీ రాదు అని ఏ జబ్బు గురించి ఎవరు చెప్పినా కూడా అది అబద్ధం, అది సయోక్తి. ఎందుకంటే అది నిజమయ్యే అవకాశం లేదు. ఎందుకు? ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే జబ్బుకు ఒక జెనెటిక్ బేసిస్ ఉంటుంది. ఎవరికైనా ఒక జబ్బు వచ్చిందంటే వాళ్ళ జనువుల్లో కొన్ని లోపాలు ఉండటం వల్ల కూడా జబ్బు వస్తుంది. ఆ జనువుని ఏ డాక్టరు మీకు మార్చట్లేదు. మీ లోపలికి వెళ్ళి మీ జనువులు తీసుకెళ్లి కొత్త జనువులు పెట్టట్లేదు. అందువల్లే గుండె జబ్బులో స్టెంట్ వేసిన వాడికి మళ్ళీ గుండె బ్లాక్ అవ్వచ్చు, క్యాన్సర్ వచ్చి మొత్తం రొమ్ము తీసేసిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ రావచ్చు. అదేవిధంగా వారికోస్ వెయిన్స్ ఆపరేషన్ చేసిన వాళ్ళు 97% మందిలో మళ్ళీ రాదు, మళ్ళీ 2-3% మందిలో వస్తుంది అని పుస్తకంలో రాసిపెట్టుంది. అది ఎందుకంటే ఒక జనువుల్లో కూడా ఒక తత్వం ఉంటుంది కాబట్టి, అది ఎవరు కూడా మార్చలేరు. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. అండ్ అది మైండ్లో పెట్టుకొని సైంటిఫిక్గా మనం బిహేవ్ చేయాలి. రైట్ అండి. కాల్స్ ఉన్నారు చాలా మంది. ప్రస్తుతం అయితే శ్రీహరి గారు ఉన్నారు ఒంగోలు నుంచి. నమస్తే అండి శ్రీహరి గారు. హలో శ్రీహరి గారు, నమస్తే. సార్ ఏం లేదు, మనకి స్టార్ హెల్త్ సార్. అన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయండి మన దగ్గర. స్టార్ హెల్త్, ఆల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఆ ఇన్సూరెన్స్ ఉండడమే కాకుండా మా దగ్గర ఇన్సూరెన్సెస్లో స్పెషల్ కేటగిరీ ఏంటంటే ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు, ఇన్ పేషెంట్ అడ్మిషన్స్ వాళ్ళు కూడా సేమ్ డే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మేము ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ చేస్తాం కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్కి మేము లెటర్ రాసాం, మా పేషెంట్స్కి ఎందుకు ఉంచుతారయ్యా, మా దగ్గర 10 నిమిషాలు అయిపోయి 15 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోవాల్సిన పేషెంట్కి అనవసరంగా రాత్రి పగళ్ళు ఉంచి వేరే వాళ్ళు జబ్బులు తెచ్చే అవకాశం వస్తుంది కదా అని రాస్తే మా దగ్గర పేషెంట్స్ అందరూ సేమ్ డే డిశ్చార్జ్ కూడా చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో 24 అవర్స్ అనేది టైం మ్యాండేటరీ కాదు, అనేది మ్యాండేటరీ మా ఒక్క హాస్పిటల్ ఇండియా వైడ్ మా ఒక్క హాస్పిటల్కే లేదు. వీఆర్ కాల్డ్ ఎ డే కేర్ సర్జికల్ యూనిట్. సో 24 అవర్స్ అక్కర్లేదు మీకు, డే కేర్ సర్జరీ చేయించుకుని వెళ్ళిపోవచ్చు. రైట్. మరో కాలర్ ఉన్నారండి వెంకటేశ్వర్లు గారు, నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి. హలో సార్, మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి. సార్, ఇప్పుడు మా బాబుకు షుగర్ ఉంది సార్, అతను డయాబెటిక్ పేషెంట్. అతను దాదాపు 10-15 ఇయర్స్. అతని వయసు సార్? ఆయన వయసు వచ్చి 50 ఇయర్స్ సార్. 50? 50 సంవత్సరాలు సార్. అతను జనరల్ గా ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటాడు సార్, 3 టైమ్స్ తీసుకుంటాడు. మార్నింగ్ 30, 20, 30 తీసుకుంటాడు.
ఈ మధ్య కొంచెం కాళ్ళు చాలా వాపులు వచ్చేసింది. ఇది వారికోస్ వెయిన్స్ వల్ల అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఒకసారి వారిని చూడాల్సి వస్తుంది. షుగర్ బాగా ఇంత అన్కంట్రోల్ అంటే మూడు సార్లు ఇన్సులిన్ అవసరం పడుతుందంటే కంట్రోల్ లేదేమో, ఒకసారి చూడాలి. మనిషి హెవీగా లావుగా ఉంటే ఆ లావు వల్ల కూడా షుగర్ కంట్రోల్ తప్పిపోయే అవకాశం ఉంటుంది. అలా ఉండే వాళ్ళకి కొన్నిసార్లు బాడీలో లవణాల లోపాలు రావచ్చు, కొన్నిసార్లు గుండె సరిగా పనిచేయకపోవచ్చు, కొన్నిసార్లు వేరే బాడీలో ప్రోటీన్ కంటెంట్ తగ్గొచ్చు. ఇలాంటివి ఏమున్నా కూడా కాళ్ళ వాపులు వస్తాయి. అదే మాదిరి వారికోస్ మీన్స్ ఉన్నా కూడా కాళ్ళ వాపులు వస్తాయి. సో ఒక కంప్లీట్ సిస్టమిక్ ఎవాల్యుయేషన్ అనేది చేయాలి వారికి. ఒకసారి మీరు వారిని తీసుకొని మా హాస్పిటల్ రండి, అంత ఎగ్జామిన్ చేసి చెప్తాను. ఎస్ అండి, ఇప్పుడు ఆవిస్ హాస్పిటల్లో అత్యాధునిక లేజర్ చికిత్స కూడా చేస్తున్నారు దీనికంటున్నారు. అసలు ఈ చికిత్స ప్రాసెస్ ఏంటండి? సో మా దగ్గర ఏ చికిత్స ప్రాసెస్కి మెయిన్ మాకు తోడ్పడేది మెషిన్స్ అండి. మా దగ్గర ఉండేవన్నీ లేటెస్ట్ మెషిన్స్. ఇప్పుడు ఈ 11 సెంటర్లో మా దగ్గర 9 మెషిన్స్ ఉన్నాయి. సో ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం మా తీరు ఉండదు. స్కానింగ్ చేసుకుంటూ చిన్న సూది పెట్టి ఆ సూది మార్గంగా ఒక లోపలికి వైర్ పంపించి లోపల వెయిన్స్ కరిగిచ్చేస్తాం. ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం మా తీరు ఉండదు కాబట్టి అదే రోజు సాయంకాలం నుంచి పని చేసుకోవచ్చు. ఎక్కడ నడుములో సూది ఇవ్వడము, రక్తం ఎక్కియడము, వేరే ఐసీయూలో పెట్టడం ఇట్లాంటివి ఏవి కూడా ఉండవు. ఉండవు కాబట్టి వేరే దుష్ప్రభావాలు అంటే కాలు వాచడం, నొప్పులు, బాధలు ఏమి ఉండవు. అండ్ చేసుకుని 15 మినిట్స్ పని చేసుకోవచ్చు. సో ఎర్లీ వారికోస్ వెయిన్స్ వచ్చారంటే వారం రోజుల్లో అన్ని పనులు అవలంబించి వారికోస్ వెయిన్స్ గురించి వాళ్ళు మర్చిపోవచ్చు. చాలా మంది డిలేడ్ స్పేస్లో వస్తే మాత్రం కొంత టైం పడుతుంది తగ్గటానికి. రైట్. ఈ మీ హాస్పిటల్కి సంబంధించిన శాఖలు ఎక్కడెక్కడ ఉన్నాయండి? మా శాఖలు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూరు ఉన్నాయి. మా శాఖలు అన్నింటిలో కూడాను మీకు స్కానింగ్ అనేది ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. మా శాఖలు అన్నింటిలో కూడాను లేజర్ అబ్లేషన్ చేసి తగ్గించే అవకాశం ఉంటుంది. ఎస్, ప్రతి పేషెంట్కి 4000 వర్త్ స్కాన్ ఫ్రీగా చేస్తున్నారు మీ హాస్పిటల్లో అంటున్నారు. సో వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్ అండి? ఎందుకు ప్రతి పేషెంట్కి కూడా? ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ 4000 అంటే. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వెల్, ఇట్స్ పాసిబుల్ బికాస్ ఆఫ్ స్కేల్ అండి. స్కేల్ ఎక్కడ పాసిబుల్ అంటే ప్రపంచంలో ఇండియాలో ఇంతకు మించి ఎవరు వారికోస్ మీన్స్ చేయరు కాబట్టి మాకు అంత ఫెసిలిటీ ఉంది, కేపబిలిటీ ఉంది కాబట్టి చేస్తున్నాం. రెండోది వాళ్ళు అంటే ఇది ఒక ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దామనేది కొంతవరకు ఉంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇన్కన్వీనియన్స్. ఇందాక చెప్పినట్టుగా 70% మీకు బయట పడుకోబెట్టి ఈ వారికోస్ వెయిన్స్కి స్కానింగ్ చేస్తారు. అప్పుడు స్కానింగ్ రిపోర్ట్ తప్పు అవుతుంది. సో వాళ్ళు చూసే డాక్టర్లకు మిస్టేక్ లేదు అక్కడ, వాళ్ళకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ మిస్టేక్ వెళ్ళింది. అందువల్ల వాళ్ళ సర్జరీలు ఫెయిల్ అవుతాయి, ఆపరేషన్ ఫెయిల్ అవుతాయి, లేకపోతే ఆపరేషన్ సరిగ్గా జరగదు, లేకపోతే చెయ్యరు. ఇవన్నింటినీ మేము అధిగమించడానికి ఏం చేసామంటే మేము కూడా మొదట్లో మీరు వెళ్ళి బయట చేయించుకొని నిలబడి చేయించుకొని రండి అని రాసేవాళ్ళం. వాళ్ళు అదేం డాక్టర్ గారు నిన్నే మళ్ళీ 4000 ఖర్చు పెట్టచ్చు, మళ్ళీ 2వ సారి రాస్తున్నారని వాళ్ళు బాధపడేవాళ్ళు. అందుకని సమ్ ఆఫ్ ఇట్ ఇస్ కన్వీనియన్స్ అండ్ పేషెంట్స్కి ఇంకా సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం చేసాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజను ఈ డాక్టర్కి అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ స్కాన్ చేసి ఈ వారికోస్ మీన్స్ ఎలాగున్నాయో ఐడెంటిఫై చేస్తే కదా ఆయన ఆపరేషన్ బాగా జరుగుతుంది. సో నాకేంటంటే ఇది ఒక షార్ట్ కట్, నేను చేస్తాను స్కాన్ చేయగానే ఇక్కడ ఎక్స్ వై నాకు తెలిసిపోతాయి, దాని ప్రకారం నేను ఆపరేషన్ చేసేస్తాను. సో నా స్పీడ్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే ఈ రోడ్డు మీద నేను 15 సార్లు డ్రైవింగ్ చేశాను కాబట్టి ఎక్కడ టర్నింగ్ ఉందో నాకు తెలుసు. వేరే ఇంకోళ్ళు మ్యాప్ డ్రా చేసి నాకు డ్రైవ్ చేయమంటే నాకు టర్నింగ్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో పేషెంట్కి ఇబ్బంది లేకుండా అసలు ఇష్యూ ఎక్కడ ఉంది, రూట్ కాజ్ ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నాలు బాగా చేస్తారు. ప్లస్ కొంచెం పేషెంట్కి వెసులుబాటు కూడా. వెసులుబాటు రైట్ అండి, రైట్. థ్యాంక్స్ అండి, మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. ఇది వాళ్ళ హలో డాక్టర్, నా పేరు రఫీ, నమస్తే.